నమస్తే. మన మొబైల్ బ్యాటరీ యొక్క లైఫ్ని ఏ విధంగా పెంచుకోవచ్చో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మనం కొత్తగా మొబైల్ కొన్నప్పుడు మొదటి 3 సార్లు ఛార్జింగ్ 100% పెట్టేటట్లా చూసుకోండి. ఇలా మొదటి 3 సార్లు 100% ఛార్జింగ్ పెట్టడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా బ్యాటరీ రెడ్ మార్క్ పడేంత వరకు కూడా వాడకూడదు, అంటే పూర్తిగా ఛార్జింగ్ అయిపోయేంత వరకు మనం వాడకూడదు. ఇలా ప్రతిసారి ఈ విధంగా చేయడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. రెడ్ మార్క్లో పడిన తర్వాత ఛార్జింగ్ పెడితే ఛార్జ్ కావడానికి ఎక్కువ టైం కూడా పడుతుంది. ఛార్జింగ్ మాటి మాటికి పెట్టకండి. కొంతమంది ఛార్జింగ్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పెడతారు, మొబైల్ యూజ్ చేస్తారు, తర్వాత ఛార్జింగ్ పెడతారు. ఇలా మాటి మాటికి ఛార్జింగ్ పెడుతుంటారు, మొబైల్ యూజ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇలా మాటి మాటికి ఛార్జింగ్ పెట్టకండి. ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత మ్యాక్సిమం ఛార్జ్ అయ్యేంత వరకు ఛార్జింగ్ పెట్టండి. రాత్రి పడుకునేటప్పుడు కొంతమంది ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు, అది 2 గంటలకు 3 గంటలకు అంత ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది, ఇంకా నైట్ అంతా కూడా ఆన్లో ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది, మీ మొబైల్ బ్యాటరీ కూడా కొద్దిగా ఉబ్బేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలా మొబైల్ బ్యాటరీ ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు అలాంటి బ్యాటరీస్ని మనం యూస్ చేయకూడదు. కాబట్టి రాత్రంతా కూడా ఛార్జింగ్ పెట్టకండి. 15 రోజులకు ఒక్కసారైనా ఛార్జింగ్ 100% పెట్టండి. అలాగని రోజు కూడా 100% పెట్టవలసిన అవసరం లేదు. 15 రోజుల్లో ఒక్కసారైనా కూడా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ అయ్యేటట్లా చూసుకోండి. ప్రతిసారి కూడా 100% పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 90% వరకు మీరు ఛార్జ్ చేసినా కూడా సరిపోతుంది. ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.